భగవాన్ స్మృతులు. భగవాన్ జాతి కుల మత భేదాలు పాటించరు. అళగమ్మ పూర్వాచార పరాయణురాలు. తల్లి మూఢనమ్మకాలు, అర్థం లేని ఆచారాలు మానిపించడానికి ఎంతో పాటుపడ్డారు భగవాన్. నీ మడి బట్టను ఎవరో తాకారంటారు భగవాన్. అళగమ్మ మళ్ళీ బట్ట తడిపి ఆరేసుకుని స్నానం చేస్తుంది. ఆ గిన్నెను ముట్టుకున్నావెలాగా, మాలవాడు తెచ్చి అక్కడ పెట్టాడిప్పుడే అంటారు భగవాన్. అళగమ్మ మళ్ళీ స్నానం చేస్తుంది. పాపం వయసు మళ్ళిన తర్వాత రోజుకెన్ని మాటలని స్నానం చేయగలదు? ఎవరో చెప్పారు, భగవాన్ నిత్యశుచి, వారిని తాకితే చాలు, వేరే స్నానం చేయక్కర్లేదని. అప్పటి నుంచి అలా చేయడం ప్రారంభించింది. అళగమ్మకు ఉల్లిపాయలు, మునగకాయలు వగైరా నిషిద్ధం. ఈ పిచ్చి ఊహలను పోగొట్టాలని భగవాన్ ప్రయత్నం. అమ్మా, ఈవేళ ఆశ్రమంలో ఉల్లిపాయలు, మునగకాయలు తప్ప మరింకేవీ లేవు. తిన్నావో, నువ్వు స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఉల్లిపాయ పర్వతాలు, మునగ మహారణ్యాలు అడ్డొస్తాయి, ఎలాగమ్మా అంటారు. ఎన్ని విధాలో ప్రయత్నించారు భగవాన్ తల్లి మూఢనమ్మకాలు పోగొట్టడానికి. చివరికి పోయాయి కూడాను. అళగమ్మ పూర్తిగా మారిపోయింది. భగవాన్ ఆమెను దిద్దవలసిన రీతిగా తీర్చిదిద్దారు. భగవాన్ తల్లిననే తన ప్రత్యేకతను విస్మరించింది. ఇప్పుడు ఆమె భగవాన్ భక్తులలో భక్తాగ్రణ్య. భగవాన్కి సంపూర్ణ శరణాగతి చెందింది. కర్తవ్య నిర్వహణను ఆచరిస్తూ ఉంటోంది. ఆశ్రమం ఏర్పడ్డ మొదటి రోజుల్లో హరిజనుడు ఒకడు ఆశ్రమం బయట గుమ్మం దగ్గర నుంచుని ఉండేవాడు. తనని లోపలికి రానీయరు కనుక భగవాన్ బయటకు వెళ్ళినప్పుడల్లా వారి వెంట అతను వెళ్ళేవాడు. తిరిగి భగవాన్ ఆశ్రమంలోకి వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర నిలిచిపోయేవాడు ఆ భక్తుడు. కొన్నాళ్ళు అలా జరిగింది. ఒక సాయంత్రం భగవాన్ బయటకు వెళ్ళి వచ్చి బావి దగ్గర నించున్న ఆ హరిజనుణ్ణి తన వద్దకు రమ్మని పిలిచారు. అతను సాష్టాంగపడి నించున్నాడు. భగవాన్ అతనితో, శివా శివా అనుకో, పో అన్నారు. అతను వెళ్ళిపోయినాడు. అంతే, తిరిగి ఎవ్వరికీ కనపడలేదు. భక్తులు అనేక మంది తీసుకొని వచ్చి ఇచ్చేవారు, పంపేవారు పోస్టులో మందులు భగవాన్కి. కాళ్ళ నొప్పులకు రాసుకోవడానికి, వంటికి బలానికి ఇట్లా ఎన్నో బండ్లు చేరాయి భగవాన్ దగ్గరికి. అన్ని రకాల వైద్యాలవి. ఒకసారి భగవాన్ ఒక పెద్ద ఖాళీ బుడ్డి తెమ్మన్నారు. తెచ్చాక తన దగ్గర చేరుకున్న బుడ్లలోని మందులన్నీ దాంట్లో పోయమన్నారు. తాగేవి, రాసుకునేవి అన్నీ పోశాక వాటినన్నింటినీ కలిపిన దాన్ని రోజూ ఒక గరిటెడు తనకు తాగటానికి ఇమ్మన్నారు. అలా కలిపిన మిశ్రమం వల్ల వాటిల్లో కొన్ని విషాలు. ఇదేమిటి భగవాన్ అన్నారు. అవును, నా మీద ప్రేమతో భక్తితో ఇన్ని మందులు పంపుతారు, ఇస్తారు. ఇవన్నీ ఎట్లా తాగి రాసుకునే వారిని తృప్తిపరచను, కలిపి తాగేస్తే సరిపోతుంది అన్నారు. డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతి మందులు, పూతలు, తైలాలు, విషాలు అన్నీ చూశాడు. హడలిపోయాడు. అందరూ కలిసి ఒక్కరే మొర తాగవద్దని భగవాన్తో. బుడ్డి తీసుకుపోయి దాచేయడం చాలా కష్టమైపోయింది. ఒకసారి భక్తురాలు ఎచ్చమ్మ తాను చేసిన ప్రసాదం వడ్డించింది భగవాన్ విస్తట్లో. ఏమిటి ఇంత, ఎట్లా తినను అన్నారు భగవాన్. దానికి ఆమె, అంతా మాయ కదా, అన్నము మాయే, మీరు తినడము మాయే, దీంట్లో సత్యం ఎక్కడ ఉంది, మీకు జబ్బు చేసేందుకు అంది. భగవాన్, చూసారా, మనం అన్న మాటలు మనకే ఎట్లా ఒప్ప చెప్తారో అని నవ్వారు. ఎవరు ఏ వేళప్పుడు ఏం తీసుకువచ్చినా భగవాన్ తినేవారు. ఆయన వంటికి జబ్బు చేసేది చాలాసార్లు ఆ ఫలహారాల వల్ల. ఎవరన్నా తన దగ్గర ఉంటే అందరికీ పంచి తీరాలి ఆ ఫలహారాన్ని. కానీ ఒక్కొక్కరు తీసుకుని వస్తేనా? అదే పనిగా తీసుకొస్తూ ఉంటేనూ తినేవారు కారు ఆ తీసుకొచ్చిన వాటిని. ఒక భక్తురాలు హార్లిక్స్ చేసి తీసుకుని పెట్టింది భగవాన్ ముందు తాగమని అందరిలోనూ. ఏమిటది, నాకెందుకు అని అన్నారు. హార్లిక్స్, మీరు చిక్కుపోతున్నారు, తాగి తీరాలి అందామె. నేనేం పాపాయినా, తీసుకుపో అని కఠినంగా పంపేశారు. ఫ్రీడ్మెన్ అనే భక్తుడు ఒక గ్లాసు నిండా నారింజ పండు రసం తీసుకుని వచ్చి ఇచ్చాడు భగవాన్కి తాగటానికి. ఆ గ్లాసు తీసుకుని భగవాన్, అంతేనా, ఇది చాలదే అన్నారు. ఇంకా కావాలనుకుంటున్నారని ఆశ్చర్యపడి చూశాడు అతను. అందరికీ ఇవ్వడానికి అన్నారు భగవాన్ కూర్చున్న వందలాది భక్తులకేసి చూస్తూ. కాదు భగవాన్, మీరు పాలిపోయినట్లు కనపడుతున్నారు, మీరు తాగండి, మీకోసం తెచ్చాను అన్నాడు. నాకన్నా పాలిపోయి కనపడుతున్నావు, నీకెక్కువ అవసరం, నువ్వు తాగు అని ఒక చెంచాడు తీసుకుని తక్కింది ఇచ్చేశారు. ఒకరోజు సుందరేశయ్యర్ గారి జ్ఞాపకాల గురించి ఇందులో ప్రస్తావించారు. ఒకరోజు సుందరేశయ్యర్ గారి అయ్య వాళ్ళ ఆవిడ
దోశలు చేస్తోంది. విరిగినవన్నీ కూలి ఈశ్వరుడికి అని నవ్వుతూ వెళ్ళిపోయాను. ఆకలితో దోశలు తినాలని ఇంటికి వచ్చాను. అన్ని దోశలు ముక్కలై వచ్చాయి అని ఆ ముక్కల్ని చూపింది. ఏం చెయ్యను, ఏమీ అనకుండా భగవాన్ దగ్గరికి తీసుకుని పోయి వారి ముందర పెట్టాను. ఏమిటిది అన్నారు. నా భార్య దోశలు చేస్తూ ఉంటే నవ్వులాటకి నేను మాణిక్యవాచకర కథల్లో మళ్ళీ విరిగినవన్నీ ఈశ్వరుడికి అనేసి వచ్చాను. ఒకటి సరిగా రాలేదు. ఈ ముక్కలన్నీ మీవి గనక మీకు తీసుకొచ్చాను అన్నాను. నవ్వుతో ఆయన 4 ముక్కలు తిని తక్కినవి భక్తులకు పంచిపెట్టించారు. ఒకసారి చిన్నస్వామికి నా మీద అమితమైన కోపంగా ఉంది. ఆ దిగులులో నేను రాత్రి భోజనం చేయలేదు. తెల్లారి ఆకలిగా ఉంది. ఆశ్రమంలో నిలువ మనస్కరించలేదు. భగవాన్ తెల్లారకట్ల ఇడ్లీ చేస్తున్నారు. వెళ్ళి నమస్కరించాను. ఏమిటి సమాచారం అని అడిగారు. టౌనుకు వెడతాను అన్నాను. ఎందుకు అన్నారు. పిల్లల ట్యూషన్కు కాచుకుని ఉంటారు అని అన్నాను. తెలుసు, నాకు తెలుసు నీ దొంగతనం. ఆదివారం నాడు నీకు ట్యూషన్ ఏమిటి, ఎవరికి చెప్తావు? వంకాయ సాంబారు చేశాను మధ్యాహ్నానికని. ఇప్పుడే నీకు వేసి పెడతాను, రా తిను, పద కూచో అని తొందరగా విస్తళ్ళు వేశారు. తాను నా పక్కన కూర్చుని నా దిగులు మరిచిపోయేటట్టు ఎన్నో కబుర్లు చెప్పి నవ్వించారు. అట్లాంటిది శ్రీ భగవాన్ కరుణ.